స్త్రీలు ఎలాంటి గాజులు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, ఆడవారు గాజులు ధరించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆడవారు బంగారు గాజులు ధరించినప్పుడు వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి. మట్టి గాజులను బంగారు గాజుల మధ్య వేసుకోకుంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆడవారు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు ధరించాలి. నలుపు రంగు గాజులు, నీలం రంగు గాజులు ధరించకూడదు. ఆడవారు గురువారం నాడు గాజులు మార్చుకుంటే మంచి ఫలితం. చేతి గాజులు మార్చుకోవాలంటే సోమవారం, బుధవారం మంచిది. గాజులు మార్చుకునేటప్పుడు చేతికి ఎరుపు రంగు దారం కట్టుకొని పాత గాజులను తీసేసి కొత్త గాజులు వేసుకోవాలి. పసుపు రంగు గాజులు ధరిస్తే నవగ్రహాల్లో గురువు, చంద్రుడు ప్రభావం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మంచి అనుకూలంగా ఉంటుంది. పగిలిపోయిన గాజులు ధరించకూడదు. ఆ గాజులు తీసిన తర్వాత కళ్ళకు అద్దుకొని నమస్కరించి వాటిని తీసేయాలి. అలాగే ఫ్యాన్సీ గాజులు ధరించకూడదు. ఆడవారు గాజులు ధరించేటప్పుడు జుట్టు విరబోసుకొని ధరించరాదు. మంగళవారం నాడు కొత్త గాజులు వేసుకోకూడదు. గుమ్మానికి బయట లోపల నిల్చుకొని గాజులు వేసుకోరాదు, దానివల్ల సమస్యలు వస్తాయి. ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు లేదా పుట్టింటి నుండి మట్టి గాజులు తెచ్చుకుంటే ఆయుష్ పెరుగుతుంది. చేతికి వేసుకున్న మట్టి గాజులు ఎవరికీ ఇవ్వకూడదు. ఎవరికైనా గాజులు ఇవ్వాలి అంటే కొత్తవి కొని ఇవ్వాలి. సంతానం కలగాలని కోరుకునేవారు మట్టి గాజులు ఎక్కువగా ధరిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.